பேர் ஹபீப். நியூஸ் இன் டீடைல்ஸ். నగరంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. జనాలకు అందాల్సిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. దీంతో పక్కా సమాచారంతో రైస్ మిల్లులపై ఎస్ఓటీ పోలీసులు దాళ్లు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ గ్రామం శ్రీ దత్తసాయి రైస్ మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రైస్ మిల్ ఓనర్ను అదుపులోకి తీసుకుని మరికొందరు రైస్ మిల్లుల ఓనర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తే నుండి TV11. మళ్ళీ తిరిగి ఇంకో బులెటిన్లో కలుస్తాం.